उमा तेलुगु ट्रावेलर यूट्यूब लो ओक नेल मुंदु ई पेरु एवरिकी तेलियदु कानी इप्पुडु तेलुगुलो तेलुगु ट्रावेलर्स चानल्स नी बीट चेशाडु नेल मुंदु इतनिकी 1000 सब्सक्राइबर्लु कूडा लेरु कानी आ तर्वात 2 वाराल तर्वात 1 लक्ष मंदी सब्सक्राइबर्स नी संपादिंचाडु केवलं 2 वाराललो 1 लक्ष मंदी सब्सक्राइबर नी संपादिंचडं मामूलु विषयं कादु यूट्यूब लो अंत ईजीगा सक्सेस रादु కంటెంట్ ఎంత బాగుంటే అంత ఫాస్ట్గా వస్తుంది. ఎగ్జాంపుల్గా ఉమా తెలుగు ట్రావెలర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉమా తెలుగు ట్రావెలర్ గురించి తెలుసుకుందాం. ఉమా ట్రావెలర్ పూర్తి పేరు ఉమా ప్రసాద్. అతను కృష్ణా డిస్టిక్లో పుట్టాడు. అతని తండ్రి పేరు రామశాసయ్య, తల్లి పేరు నాగమల్లేశ్వరి. అలాగే ఉమాప్రసాద్ గారికి సిస్టర్ కూడా ఉంది, మహాలక్ష్మి. ఉమాప్రసాద్ గారు చాలా పేద కుటుంబం నుంచి చెందినవారు. ఉమాప్రసాద్ గారి తల్లి హౌస్ వైఫ్, అతని తండ్రి ఫార్మర్. ఉమాప్రసాద్ గారికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఏమీ లేదు, కష్టపడుతుంటేనే రోజులు గడిచేది. సో ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వరల్డ్ డ్రీమ్ టూర్ పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఉమాప్రసాద్ గారు 2012 నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నారు, కానీ పేదరికం కారణంగా ట్రావెలింగ్ స్టార్ట్ చేయలేకపోయారు. ఉమాప్రసాద్ తమిళనాడులో ఉద్యోగం చేశాడు. సో ఉమాప్రసాద్ ఛానల్ని పెట్టడానికి మెయిన్ రీజన్ ఇదే, ట్రావెలింగ్ చాలా ఇష్టం. సో ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలని అన్న ఉద్దేశంతో ఛానల్ని స్టార్ట్ చేశాడు. ఉమాప్రసాద్ గారికి పెద్ద డ్రీమ్ కూడా ఉంది. ఆ డ్రీమ్ ఏంటంటే ఈ ప్రపంచంలో 197 కంట్రీలను చూడాలని అన్నదే అతని డ్రీమ్. అయితే దీనిలో భాగంగానే ప్రజెంట్ ఉమాప్రసాద్ గారు ఆఫ్రికాలోని మలీని వెళ్ళాడు. అలాగే ఇక్కడ ఉమాప్రసాద్ గారు మలీలోని వాటర్ ప్లాంట్లో జాబ్ చేస్తూ ఉంటాడు. అయితే ఉమాప్రసాద్ గారికి హోమ్ నుంచి స్టేయింగ్ వరకు కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. సో అతను జాబ్ చేసుకుంటున్నాడు కాబట్టి అతనికి టైం కుదిరినప్పుడే ట్రావెలింగ్ గురించి వీడియో చేసి అన్నోన్ ప్లేసెస్ తన వ్యూవర్స్కి చూపిస్తూ ఉంటాడు. అతను మనీలో 1 సంవత్సరం నుంచి ఉంటున్నాడు. అయితే ఉమాప్రసాద్ యూట్యూబ్ ఛానల్ని 2020 May 23rd క్రియేట్ చేశాడు. ఆయన 24th May 2020 ఫస్ట్ వీడియో పెట్టాడు. జస్ట్ అది ఇంట్రో మాత్రమే. ఉమా తెలుగు ట్రావెలర్ ఛానల్లో ఇప్పటి వరకు 46 వీడియోస్ అప్లోడ్ చేశారు. ఇందులో భాగంగానే ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ పేజీలను కూడా క్రియేట్ చేశాడు. అయితే ఉమాప్రసాద్ గారికి ఇంతమంది సబ్స్క్రైబర్స్ రానికి కారణం ఒక వీడియోని. ఆ వీడియో ఏంటంటే ఆఫ్రికా విలేజ్ స్ట్రీట్ ఫుడ్ వీడియో. అది చాలా ఫేమస్ అయింది. ఎంతలా ఫేమస్ అయిందంటే ఆ వీడియోకి ఏకంగా 10 లక్షల వ్యూస్ వచ్చాయి. అంటే 1 మిలియన్ వ్యూస్. అంతేకాకుండా ఎవరైతే అన్నోన్ ప్లేసెస్ చూడాలి అనుకుంటారో వారికి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఉమాప్రసాద్ గారు అక్కడ ఉన్న ఏరియాస్ అతను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుంటుంది. అంతేకాకుండా అతను పోస్ట్ చేసే వీడియోస్ ఆఫ్రికా మాలిక్ మరియు ఆఫ్రికా మాలి వీడియోస్ చాలా ఫేమస్ అయ్యాయి. వీటి అన్నిటి వల్ల ఉమాప్రసాద్ గారికి మంచి పేరు సంపాదించి పెట్టింది. ఈ వీడియోస్లో ఎంత ఫేమస్ అయ్యాయో ఉమాప్రసాద్ గారు కూడా అంత ఫేమస్ అయ్యారు. అయితే మనం ఇప్పుడు ఉమాప్రసాద్ గారు ఇండియా నుంచి ఆఫ్రికా ఎలా వచ్చారో తెలుసుకుందాం. యాక్చువల్గా ఉమాప్రసాద్ 2018 వరల్డ్ టూర్ ట్రిప్ ప్లాన్ చేసుకొని దాంట్లో భాగంగానే నేపాల్ వరకు వెళ్ళి కొన్ని కారణాల వల్ల టూర్ క్యాన్సిల్ అయ్యి వెనక్కి వచ్చేశారు. సో ఈ ట్రిప్ క్యాన్సిల్ అవ్వడానికి కారణాలు ఏంటంటే ఫైనాన్షియల్గా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండడం వలన ఉమాప్రసాద్ గారు టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు. అలా టూర్ క్యాన్సిల్ అయి వచ్చిన తర్వాత ఉమాప్రసాద్ గారు వాళ్ళ రిలేటివ్స్ని మరియు ఫ్రెండ్స్ని జాబ్ చూడమని చెప్పినాడు. సో అంతకుముందు ఉమాప్రసాద్ గారికి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ లేకపోయినట్లయితే ఎన్నో ప్రదేశాలను తిరిగేవాడు. అలాగే మనకి తెలియని ఎన్నో అన్నోన్ ప్లేసెస్ వీడియోస్ ద్వారా చూపించేవారు. అలా ఉమాప్రసాద్ గారు వాళ్ళ రిలేటివ్స్ని జాబ్ చూడమని అడిగిన తర్వాత వాళ్ళు ఆఫ్రికాలో జాబ్ చూశారు. సో ఈ విధంగా ఆఫ్రికాకి వెళ్ళారు. ఉమాప్రసాద్ గారి సంపాదన విషయానికి వస్తే అతని జీతంలో కొంత భాగం వాళ్ళ ఫ్యామిలీకి పంపిస్తారు, అలాగే కొంచెం సేవ్ చేస్తూ అలాగే కొంత బ్లాగింగ్కి కోసం వాడతారు. మనం మన నేటివ్ ప్లేస్లో ఉంటేనే ఖర్చులు చాలా ఉంటాయి, అలాగే బయట ప్లేస్లో ఖర్చులు చాలా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అదే ఉమాప్రసాద్ విషయానికి వస్తే ఆయన బయట కంట్రీలో ఉంటూ వర్క్ చేస్తూ సగం జీతం ఇంటికి పంపిస్తారు. ఉమాప్రసాద్ గారు ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు అనుకున్నారు, కానీ ఊహించని విధంగా ఉమాప్రసాద్ గారికి ఈ విధంగా సక్సెస్ దక్కింది. ఇంత సక్సెస్ సాధించిన ఉమాప్రసాద్ గారు తన యూట్యూబ్ ఛానల్ కోసం ఏమేం గ్యాడ్జెట్స్ వాడతారో అలాగే ఎంత బడ్జెట్ పెట్టారో తెలిస్తే షాక్ అవుతారు. అతని ఫోన్ శామ్సంగ్ గ్యాలక్సీ మరియు 130 రూపీస్ సెల్ఫీ స్టిక్ యూజ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో ఒక ట్రావెలింగ్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే ఒక DSLR కెమెరాతో పాటు ఒక మైక్ యూజ్ చేయాలి. కానీ ఇంత లో బడ్జెట్స్తో ఈ వీడియో తీయడం మామూలు విషయం కాదు కదా.
ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.